Proverbs chapter number 27 verse number 18. Proverbs samithalu bible unna varu tiyandi, bible leni varu meer just vintu undandi. The Lord will bless you. Yeah. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, దాని ఫలము తినును. కింద మాట, there are some corrections. కింద సెకండ్ లైన్ తెలుగులో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును. దట్స్ అన్ అబ్సల్యూట్లీ రాంగ్. లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. హూసో కీప్ ద ఫిగ్ ట్రీ షల్ ఈట్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్. ఓకే, సో హీ దట్ వెయిటెత్ ఆన్ హిస్ మాస్టర్ షల్ బి హానర్డ్. అది అర్థమవుతుంది. తెలుగులో ఏం రాశారంటే, తన యజమానుని మన్నించువాడు అంటే యజమానుడు తప్పు చేశాడా? యజమానుడు తప్పు చేశాడా? సేవకుడు తప్పు చేశాడా? లేదు లేదు, తెలుగులో సరిగ్గా రాయలేకపోయారు పాపం ఎవరు. యజమానుని మన్నించువాడు ఘనతనొందును. హౌ కెన్ యూ ఫర్ గివ్ యువర్ మాస్టర్? హౌ కెన్ యూ ఫర్ గివ్ యువర్ లీడర్? నువ్వు ఎలా నీ నాయకుణ్ణి క్షమించగలవు? అండ్ హౌ డేర్ యూ, ఎలా క్షమించగలవు? మమ్మీని ఎలా క్షమిస్తావు? డాడీని ఎలా క్షమిస్తావు? నీ పాస్టర్ని ఎలా క్షమిస్తావు నువ్వు? అంటే ఐ యు ద సుపీరియర్ ర్యాంక్ టు ఫర్ గివ్ దెమ్? నో. ఎలా క్షమిస్తావు నువ్వు? వాళ్ళు ఏమన్నా ఘోర పాపాలు చేశారా? నో. కాదు, దట్ అబ్సల్యూట్లీ రాంగ్ మీనింగ్. అది ఇంగ్లీష్ చూడండి. ద హూ, ద పర్సన్ హూ, హీ దట్ వెయిటెత్ ఆన్ హిస్ మాస్టర్ Shall be honored. ఎవరైతే యజమానుడి మీద ఆధారపడతారో వాళ్ళు ఘనతనొందుతారు. ఎవరైతే యజమానుడి కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు ఘనతనొందుతారు. ఎవరైతే యజమానుడి యొక్క మాట వింటారో వాళ్ళు ఘనతనొందుతారు. ఎవరైతే యజమానుడికి లోబడతారో వాళ్ళు ఘనతనొందుతారు. ఎవరైతే యజమానుడికి లోబడి మాట వింటారో వాళ్ళు ఘనతనొందుతారు. యజమానుని సరిచేసేవాడు కాదు. రాంగ్ ట్రాన్స్లేషన్ సమ్టైమ్స్. ఓకే, సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎంతమందికి అర్థమైంది? దేర్ ఆర్ సమ్ కరెక్షన్స్ ఇన్ తెలుగు బైబుల్. ఓకే, దేర్ ఆర్ సమ్ కరెక్షన్స్ ఇన్ తెలుగు బైబుల్. సో యూ నీట్ బి వెరీ కేర్ఫుల్. సో ఏంటది, తన యజమానుడి దగ్గర తన యజమానుడి గురించి ఎదురు చూచువాడు ఘనత నొందును. ఇఫ్ సమ్వన్ వెయిటెత్ అపాన్ హిస్ మాస్టర్ షల్ బి ఆనర్డ్. ఎవరు ఈ భూమి మీద ఘనపరచబడతారు తెలుసా? ఎవరు ఈ భూమి మీద హెచ్చింపబడతారంటే యజమానుడు మీద ఆధారపడిన వాడు. దెన్ ఐ గాట్ సమ్ డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ ఇన్ ఇంగ్లీష్. ద వన్ హూ వెయిటెత్ ఆన్ హిస్ మాస్టర్ షల్ బి ఆనర్డ్. నంబర్ టూ, ద వన్ హూ టుక్ ఆఫ్టర్ their masters, వాడు ఘనత నొందుతాడు. The one who is attentive to his master, వాడు ఘనత నొందుతాడు. Whoever looks after his master, ఘనత నొందుతాడు. Servants who take care of their master, ఘనత నొందుతాడు. Whoever protect his master, ఘనత నొందుతాడు. He that waiteth on his master shall be honored, వాడు ఘనత నొందుతాడు. And finally, ఇంకొక translation, honor your boss, you will be honored. ఇన్ని చెప్పాను నేను, దీంట్లో ఒక్కటి కూడా తెలుగు లేదు. ఏమైంది తెలుగులో? తన యజమానుని మన్నించేవాడు ఘనతనొందును. చూడండి, ఇక అందరు పాస్టర్లని బిషప్లని అందరు క్షమించేస్తాం ఇక మనం. నో 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 నో, వెరీ డేంజర్. హౌ కెన్ యూ ఫర్గివ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్? నో 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 నో, దట్స్ అ రాంగ్ ట్రాన్స్లేషన్. అర్థం కావట్లేదు. చదువుతుంటే ఏంటి ప్రభా, యజమానుని మంచిప్పుడు ఇప్పుడు ఈజీఎంలో ఉన్న విశ్వాసాలు అంతా ఇప్పుడు నన్ను క్షమించాలా ఏంటి? అర్థమా? అర్థం, భయం వేసిపోయింది నాకు. ఇప్పుడు నేను ఏం చేశాను ప్రభా, నేనేం తప్పు చేశాను ప్రభా అని నాకు భయం వేసిపోయింది. ప్రభు అన్నాడు, కోటు ఇంగ్లీష్ బైబిల్ మ్యాన్ అన్నాడు. ఓకే ప్రభా అమ్మయ్య అనుకొని అప్పుడు తీస్తే
అక్కడ వచ్చింది మీనింగ్, అక్కడ దొరికింది నాకు అసలు రెవలేషన్. ద వన్ హూ వెయిటెత్ అపాన్ ద మాస్టర్ షల్ బి ఆనర్డ్. ఎవరైతే యజమాను మీద ఆనుకుంటాడో, ఎవరైతే యజమానుడి యొక్క మాట కొరకు ఎదురు చూస్తుంటారో, ఎవరైతే యజమానుడి యొక్క మాటని లక్ష్య పెడతారో, వాళ్ళు గణపరచబడతారు. మిగతా వాళ్ళందరూ కుప్పగూలిపోతారు, మామూలు ఉండదు, డిజాస్టర్స్. సో లెట్ మీ కమ్ టు ద ఫస్ట్ పాయింట్. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును. వావ్, అంజూరపు చెట్టు. ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక దాన్ని పెంచే అలవాటు ఉంది. ఏంటి? ఏదో ఒక దాన్ని పెంచుకునే అలవాటు. కొందరు స్త్రీలకేమో చెట్లు పెంచుకునే అలవాటు ఉంటుంది. ఎంతమందికి ఉంది అలవాటు? చెట్లు. వావ్, గ్రేట్. పెంచుతూ ఉంటారు చెట్లు. వావ్. కొంతమందరికి డాగ్స్, పెట్స్, కుక్కల్ని పెంచుకునే అలవాటు. కుక్కల్ని, నాకు కుక్కలంటే చాలా ఇష్టం అని చెప్పి దానికి రోజు మేత పెట్టి రకరకాలుగా పెంచుతూ ఉంటారు. కొందరు చాలా వాటిని, గార్డెనింగ్ని, నర్సరీని పెంచుతూ ఉంటారు. కొందరు చాలా మందిని, కొందరికి పిల్లలు లేక కొందరిని వేరే పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళని పెంచుతూ ఉంటారు. మనిషిలో దేవుడు పెట్టిన క్వాలిటీ ఏంటి తెలుసా? పెంచుకోవడం. ఏంటి? చాక్కోవడం, చాక్కోవడం, చాక్కోవడం. చాలామంది మనుషులు చాక్కుంటూ ఉంటారు, పెంచుకుంటూ ఉంటారు. అది మనిషి బ్లడ్లో ఉంది. అది ఏ ఒక్క మనిషి ఏదో ఒకటి పెంచుతూ ఉంటాడు మీ జీవితంలో. ఈరోజు మీరు ఏమేమి పెంచుతున్నారో మీకు నేను క్లియర్గా చూపించేస్తాను. యు విల్ కమ్ టు నో వాట్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు నీ జీవితంలో వేటిని పెంచుతున్నావో ఈ సర్మన్ తర్వాత నీకు అర్థమైపోద్ది. ఆమెన్, ఆమెన్. పక్కన చెప్పండి, సర్మన్ వింటున్నావా అని. వాక్యం వింటున్నావా? వాక్యం వింటున్నావా? చాలా జాగ్రత్త ఉండుకో. చాలా మంది కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంటారు, కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంటారు చాలా మంది. జాగ్రత్త. సో యూ నీడ్ బి వెరీ కేర్ఫుల్, యూ నీడ్ బి వెరీ కేర్ఫుల్. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినును. ఒక మనిషి ఒక చెట్టును పెంచుతూ ఉంటాడు, తర్వాత దాన్ని ఏం చేస్తాడు? కోసుకొని తింటూ ఉంటాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భూమి మీద నువ్వు చూసేదంతా అది వేరే లైఫ్. లోపల ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి నీ వ్యక్తిగత జీవితం ఆధారపడుతూ ఉంటుంది. వెన్ యూ టేక్ కేర్ ఆఫ్ ఎ ఫిగ్ ట్రీ, ఒక అంజూరపు చెట్టు నువ్వు జాగ్రత్తగా చూసుకొని పెంచుతూ ఉన్నప్పుడు అది, ఆ ఫలము అది ఫలించినప్పుడు నువ్వు ఖచ్చితంగా కోసుకొని తింటూ ఉంటావు. ఈరోజు కూడా నువ్వు అంజూరపు చెట్టును పెంచకపోవచ్చు, కానీ నీ జీవితంలో ఏదో ఒక దాన్ని నువ్వు పెంచుతూ ఉంటావు లోపల. వన్ అండ్ ఆర్ అదర్ వన్ యూ విల్ మేక్ ఇట్ టు గ్రో ఇన్ యువర్ బాడీ. నువ్వు లోపల ఏదో పెంచుతూ ఉంటావు, అదేందో ఈరోజు నీకు తెలిసిపోతుంది. చాలామందికి తెలియదు నువ్వేం పెంచుతున్నావు లోపల. సమ్ పీపుల్ డజంట్ నో వాట్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ సైడ్. లోపల వేటిని పెంచుతున్నారు వాళ్ళకి తెలియదు. చాలామందిని చూశాను నేను, పెంచేవాళ్ళని చాలా డెడికేషన్తో పెంచుతారు. మొక్కల్ని పెంచేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? దానికి ఒక దెబ్బ కూడా తగలని తెలుసా? స్ప్రే చేసి ఆకులన్నీ కడుగుతూ ఉంటారు. ఏంటి? ఆకులు, పండ్లు, పూలు అన్నీ కడుగుతూ ఉంటారు వాళ్ళు. దే స్ప్రే, వాళ్ళు జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు. చెట్లు పెంచే వాళ్ళ దగ్గర అసలు అక్కడ దరిదాపుల్లో కూడా మనల్ని పోనీరు. ఏయ్ రండి రండి, చెట్లు ఉన్నాయి, రండి మన పక్క తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకంటే ఇష్టం, వాళ్ళు పెంచి పెద్ద దాన్ని చూడాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. నువ్వు కూడా ఈరోజు దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు. ఎవరన్నా పెంచకుండా మానేశారు ఇంట్లో? ఓ మూల పడేశారా, కిచెన్లో పడేశారా, బెడ్రూమ్లో పడేశారా, హాల్లో పడేశారా, ఎడన పడేసావు బిడ్డల్ని? లేదు. ఎక్కడో ఒక దగ్గర పెంచుతున్నావు బిడ్డలు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, పెంచుతున్నావు, ఇంట్లో పెంచుతున్నావు, ఆహారం పెట్టి పెంచుతున్నావు, చదువుచ్చి పెంచుతున్నావు, ఆరోగ్యాన్ని ఇచ్చి పెంచుతున్నావు, డబ్బులు ఇచ్చి పెంచుతున్నావు, రకరకాలుగా నీ బిడ్డలను ఏం చేస్తున్నావు? పెంచుతున్నావు, పెంచుతున్నావు నువ్వు నీ బిడ్డల్ని. చాలామంది వాళ్ళ శరీరాలని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళ మైండ్ని, వాళ్ళ ఎబిలిటీని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటారు. ఎస్, గుడ్. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం అది మనిషికి. ఏంటది? పెంచే వరం, పెంచే వరం, పెంచుకోవడం. ఏదో ఒకటి నువ్వు పెంచుతూ ఉంటావు భూమి మీద. నువ్వు కుక్కల్ని, చెట్లని, మనుషుల్ని పెంచుకోకపోవచ్చు, బట్ లోపల ఏదో పెంచుతూ ఉంటావు. టుడే ఐ గోనా ఐ వాంట్ టు రివీల్ దోస్ మిస్టరీస్. ఐ వాంట్ బ్రింగ్ అవుట్ దోస్ మిస్టరీస్ ఫ్రమ్ యువర్ లైఫ్. మీ లోపల నుంచి వాటన్నిటిని బయటికి తెద్దామని అనుకుంటున్నాను నేను ఈరోజు నుంచి. హల్లెలూయ. అంజూరపు చెట్టును పెంచువాడు అంజూర ఫలములు తినును. బాగా గమనించండి, ఈరోజు దేవుడు ఒకటే అడుగుతున్నాడు, లోపల వేటిని పెంచుతున్నావు? లోపల 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 వేటిని పెంచుతున్నావు?
అంజూరపు చెట్టును పెంచువాడు, చెప్పండి, అంజూరపు చెట్టును పెంచువాడు అంజూర ఫలములను తినును 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 తినును. లెట్స్ గో టు జెనసిస్ ఆదికాండము 2:17. జెనసిస్ చాప్టర్ నంబర్ 2:17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు తినకూడదు. నీవు వాటిని తినుదినమున నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆగండి. ఈ మంచి చెడ్డల వృక్షాన్ని పెంచింది ఎవరు తెలుసా? ఆదామే. అక్కడ చెట్టు ఉంది, కానీ రోజు ఆ చెట్టుకి నీళ్లు పోసింది ఎవరు? మనోడే. దానికి పాత తీసింది ఎవరు? మనోడే. దాన్ని చక్కగా అలంకరించింది ఎవరు? మనోడే. మనోడే చేశాడు దాన్ని. మంచి చెడుల వృక్షాన్ని పెంచువాడు మంచి చెడుల వృక్షాన్ని ఫలమును తినును. హీ విల్ ఈట్ దట్ ఫ్రూట్, హీ విల్ ఈట్. గుడ్ థింగ్ ఏంటి తెలుసా? దేవుడు దాన్ని పెంచలేదు, అందుకే దేవుడు దాన్ని తినలేదు. ఆదాము దాన్ని పెంచాడు. ఏం ఉద్యోగం ఇచ్చాడు ఆదాముకి దేవుడు? నువ్వు సేద్యపరిచి నీళ్లు పోసి ప్రతిరోజు నువ్వేం చేయాలా? వాటర్ పెట్టాలా చెట్లకి. ఈ చెట్టుని పెంచింది ఎవరు చెప్పాలి? ఈ చెట్టును పెంచింది ఎవరు? ఆదాము చెట్టు పెంచాడు. దేవుడు కాదు చెట్టు పెంచింది, ఆదాము. వాటికి నీళ్లు పోసింది ఎవరు చెప్పాలి? వాటికి పాత తీసింది ఎవరు? వాటిని డెవలప్ చేసింది ఎవరు? ఫైనల్లీ ఆ చెట్టు పెద్దగా ఫలములు ఇస్తుంటే తినాలని ఆశ పుట్టింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో జీవితం స్మాష్. ఇలా చూడండి, ద సేమ్ సినారియో ఇక్కడ కూడా భక్తుడు సొలొమోను రాస్తున్నాడు. అంజూరపు చెట్టును పెంచువాడు అంజూర ఫలములను దాని ఫలాలు తింటాం మనం. ఈరోజు నీ అంతరంగ జీవితములో చాలా చెట్లను నువ్వు పెంచాలి. ఆమెన్, ఆమెన్. చాలా చెట్లను నువ్వు పెంచాలి. మరి మీకు చెట్లు ఎవరు ఇస్తారు? నర్సరీకి వెళ్ళి తెచ్చుకోవాలా? మరి మీకు విత్తనాలు ఎవరు ఇస్తారు? నర్సరీకి వెళ్ళి తెచ్చుకోవాలా? అవును, చర్చ్ అనే నర్సరీకి వచ్చి నీకు నచ్చిన చెట్లు తీసుకొని ఇంట్లో పెంచుకోవాలి. ఆమెన్. అందుకే కింద దేవుడు ఇచ్చాడు ఒక మాట, అంజూరపు ఫలము అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినను. దాని కింద ఇంకో మాట ఉంది, అసలు మీ జీవితంలో ఎవరు విత్తనాలు వేస్తారో చూద్దాం. ఎవరైనా వేసేది? తన యజమానుడిని కొరకు ఎదురు చూచువాడు ఘనతనొందును. అంటే నీ జీవితంలో విలువైన విత్తనాలు వేసేది ఎవరు? నీ సేవకుడే, నీ దైవజనుడే, దేవుడే నీ జీవితంలో విత్తనాలు వేస్తాడు. నువ్వేం చేయాలా? ఆ విత్తనాలు తీసుకొని ఆ విత్తనాలకు రోజు నీళ్లు పోయాలి. ఆమెన్. ఏమైతే చెట్టు పెద్దగా అవుద్ది, ఏమైతే చెట్టు ఏమైతే చెట్టు ఏమైతే చెట్టు ఏమైతే చెట్టు పెద్దగా అవుతుంది, ఫలాలు ఇస్తుంది. ఆమెన్, ఆమెన్. So when you listen to your man of God's voice, when you hear from your man of God's voice, when you take a word from your man of God's voice, nu sevakudu nunchi oka maata teesukogaligite, when you wait upon your man of God's voice, nee jeevithamulo naatabadina phalamulu chettlu nu penchi dannu tinagalava. Amen, amen. So koncham reverse lo undi scripture, అయినా పర్లే, నేను కరెక్ట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినను. ఆమెన్. కింద లైన్, తన యజమానుడి కొరకు ఎదురు చూచువాడు, తన యజమానుడి మీద ఆధారపడేవాడు, తన యజమానుడు ఇచ్చే చెట్టును తీసుకొని ఇంటికి వెళ్ళి నీళ్లు పోసుకున్నవాడు ఘనత నొందును. ఆమెన్. ఎంతమందికి ఒక ముక్కని అర్థమైంది? ఒక్క ముక్కని అర్థమైందే చాలు, ఒక్క ముక్క అర్థమైనా నువ్వు బ్లెస్ అయిపోతావు. ఆమెన్, ఆమెన్. కానీ యజమానుడు వేసిన విత్తనాలు కాకుండా ఇంకా వేరే విత్తనాలు ఏదో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి విశ్వాసులలో. సమ్టైమ్స్ యు మే బి యాంగ్రీ, సమ్టైమ్స్ యు మే బి జెలసీ, సమ్టైమ్స్ యు మే బి యునో క్రూయల్ లైక్ ఎనిమల్స్. కోపం, కోపం, కోపం. మీ నాన్నగారో మీ అమ్మనో వాళ్ళ తాత ముత్తాతలో నీకు ఒక సీడు కోపము గిఫ్ట్గా ఇచ్చారు, దాన్ని ఏం చేసావు తెలుసా? నువ్వు ఇంట్లో భద్రంగా పెట్టుకొని రోజు రోజు ఆ చెట్టు కడుకు వచ్చి రోజు కోపం అనే చెట్టు రోజు ఏంటి రోజు ఏం చేస్తున్నావు? మీకు తెలుసా, దేవుడికి
దెయ్యానికి వాళ్ళిద్దరికి తెలిసిన ఒక రహస్యం ఏం తెలుసా? నువ్వు నీలో జీవజల నదులు ఉన్నాయని తెలుసు వాళ్ళకి. ఆమెన్, ఆమెన్. ఒక దేవుని కుమారుడు జీవితంలో, ఒక దేవుని కుమార్తె జీవితంలో ఏం పెట్టాడు దేవుడు? జీవజల, జీవజల. మరి ఎవరి దగ్గర జీవజల నదులు ఉంటాయో అక్కడే చెట్లు బాగా ఎదుగుతాయి. ఎవరింట్లో వాటర్ ఉంటాయో వారింట్లోనే చెట్లు ఎదుగుతాయి. ఎవరింట్లో నీళ్లు సమృద్ధిగా ఉంటాయో వాళ్ళింట్లోనే చెట్లు ఎదుగుతాయి. ఎవరైతే నీళ్లు బాగా పొయ్యగలరో వాళ్ళింట్లోనే దేవుడు ఎక్కువ చెట్లు పెడతాడు. ఇంకోటి అపవాది కూడా పెడతాడు. సో వెన్ యూ హ్యావ్ ఎ సీడ్, ఎవరో నీ జీవితంలో మీ తాత మీ నాన్నగారో నీకు గిఫ్ట్గా ఒక సీడ్ ఇచ్చాడు, ఆ సీడ్ పేరు ఏం పేరు? కోపం. ఏం పేరు అది? చెప్పాలి, చెప్పాలి. రోజు నువ్వెవరు? రివర్స్ ఆఫ్ లివింగ్ వాటరు. నువ్వెవరు? జీవజల నదులు. అసలు నీలో అసలు ట్యాంక్ అసలు అయిపోదు. రోజు ఆ చెట్టుకి కోపమా పెరుగు, కోపమా పెరుగు, పగ పెరుగు, అహంకారమా పెరుగు, గర్వమా పెరుగు. రోజు నీళ్లు పోస్తా నీకు, రోజు నీళ్లు పోస్తా నీకు, రోజు నువ్వు నీళ్లు పోస్తానే ఉన్నావు. దేనికి? కోపం అనే చెట్టుకి, అహంకారం అనే చెట్టుకి, బాధ అనే చెట్టుకి, తర్వాత వేదన అనే చెట్టుకి, ఇంకా దుఃఖం అనే చెట్టుకి రోజు నీళ్లు పోస్తున్నావు. మరి ఆ చెట్టు ఎదక ఏం చేస్తుంది? ఎదక ఏం చేస్తుంది? You're pouring water to the wrong seeds. Nu aa chatta chettuki chatta vittanaliki neelo unna jeevachala nadulanu danni posi penchutunnavu. You're pouring water every day. Brother enduko brother ittanlo kopam asalu tagadante tagadu adu endukante roju penchutunnadu kabatti tagutada kopam enduku kopam tagatledu adi 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 tagadu endukante danni penchindi nuve. నీలో ఆ బాధ తగ్గదు ఎందుకంటే దాన్ని పెంచింది నువ్వే. ఎంత ప్రార్థన చేసినా కోపం పోదమ్మా. నీళ్ళు పోవడం ఆపి ఏంటి? నీళ్ళు పోవడం ఆపి అదేంటి పద్ధతి? నీళ్ళు పోయడం పక్కన వాళ్ళు చెప్పండి, చెడ్డ చెట్లకి నీళ్లు పోయడం ఆపేయండి. ఎక్కడ ఉన్నాయనుకుంటున్నారు? బయట రోడ్లో ఉన్నాయనుకుంటున్నారు? ఆహా, లోపల ఉన్నాయి. ఎక్కడ 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 పక్కన వాళ్ళు చెప్పండి, లోపలే ఉన్నాయి. నీ లోపలే ఉన్నాయి. నీ లోపలే చాలా చెట్లు వేసుకోను. నువ్వు నీది ఒక పెద్ద నర్సరీ లోపల, మామూలు నర్సరీ కాదు. యువర్ హార్ట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఈడెన్ గార్డెన్. మీరు గమనిస్తే ఆదాముని మొట్టమొదట దేవుడు ఎక్కడ పెట్టాడు? గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో ఏమున్నాయి? అన్ని చెట్లే. అని అన్ని చెట్లే. మనుషుల మధ్యలో లేడు, జంతువుల మధ్యలో లేడు, అతను చెట్ల మధ్యలో ఉన్నాడు. అతను చుట్టూ చెట్లు ఉన్నాయి. అతనికి ఫస్ట్ ఇచ్చే పని ఏంటి? చెట్లకు నీళ్ళు పోయి, చెట్లకు. ఈరోజు దేవుడు వాక్యము అనే విత్తనాలు నీ జీవితంలో సేవకుడు వేస్తుంటే ఆ విత్తనాలకి నువ్వు నీళ్లు పోయట్లేదు సుమా. ఏ విత్తనాలకు నీళ్లు పోస్తున్నావు? చెప్పాలి, 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 చెప్పాలి. మీ నాన్న వేసిన విత్తనాలు, మీ అవ్వ వేసిన విత్తనాలు, అపవాది వేసిన విత్తనాలు, చుట్టుపక్కల వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు వేసిన విత్తనాలకి నువ్వు కొంచెం బయట ఎక్కువ నీళ్ళు. ఈరోజు ఒక నన్ను తిట్టాడు, దానికి పోస్తాను నీళ్ళు. ఏటా? ఈరోజు నన్ను ఒకడు దూషించాడు, వాడికి పోస్తాను నీళ్ళు. దానికి పోస్తాను నీళ్ళు. ఊరికి చేశాడు మిమ్మల్ని జీవజల నదులుగా దేవుడు. చెడ్డ చెట్లు పెంచడానికి చేశాడా? నో, నో. పెంచేశాడు దాన్ని. దేన్ని? మంచి చెడలు ఇచ్చి తెలివినిచ్చి వృక్షాన్ని పెంచేశాడు. ఇప్పుడు ఏమైంది? తినబుద్ధి అయింది. నువ్వు కోపాన్ని పెంచితే దాన్ని తినబుద్ధి అవుతుంది నీకు. నువ్వు గర్వాన్ని పెంచేవా రోజు నీళ్లు పోసి దాన్ని తినబుద్ధి అవుతుంది నీకు. యూ లీట్ అగైన్ యూ బేర్ ద సేమ్ సీడ్, అగైన్ యూ బేర్ ద సేమ్ ఫ్రూట్. చూడండి, ప్రతి ఏడాదికి 6 నెలలకు కాపు కాస్తుంది, అవునా? ఆ పండ్లు ఏం చేస్తావు? తీసుకొని కొరుక్కొని తినేస్తావు. మళ్ళీ పక్క రోజు నెక్స్ట్ ఇయర్ నో చేంజ్, నెక్స్ట్ ఇయర్ నో చేంజ్, నెక్స్ట్ ఇయర్ నో చేంజ్. సిన్స్ 50 ఇయర్స్ యూఆర్ క్రిస్టియన్, నో చేంజ్. వై? నువ్వు చెడ్డవాటికి నీళ్ళు పోస్తున్నావు బాగా. బ్రదర్, మా తాత క్రిస్టియన్ను, మా అవ్వ క్రిస్టియన్ను, మా ముత్తాత క్రిస్టియన్ను, వాళ్ళ తాత క్రిస్టియన్ను, అయితే ఏం చేయాలరా? ఏం చేయాలి అయితే? మీ తాత నీళ్లు పోసే, మీ అవ్వ నీళ్లు పోసింది, మీ ముత్తాత నీళ్లు పోసింది, దేనికి? చెప్పాలి. సైతాను వేసిన విత్తనాలకి మీ అందరు నీళ్లు పోస్తున్నారు. ఓహో, వాళ్ళు కూడా నీళ్లు పోసారు కదా, నేను కూడా నీళ్లు పోయాలని. నువ్వు కూడా రాంగ్ ట్రీకి ఏం చేస్తున్నావు? నీళ్లు పోస్తున్నావు. బట్ యు ఆర్ నాట్ కన్సిడరింగ్ యువర్ మాస్టర్స్ వర్డ్. నువ్వు నీ యజమానుడి మాట లక్ష్య పెట్టట్లేదు.
చాలా మంది బిలీవర్స్, చాలా మంది విశ్వాసులు చాలా ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకుంటారు, వస్తారు ఆ సేవకుడి దగ్గరికి, నాకు నచ్చింది సేవకుడు చెప్తాడు, నాకు ఇష్టమైంది సేవకుడు చెప్తాడు, నేను ఎలా అనుకున్నానో అదే చెప్తాడు అని చాలా మంది అనుకుని వస్తూ ఉంటారు. కానీ ఒక్కరు కూడా రాదు, ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చింది నేను చెప్పలేను, దేవుడికి నచ్చింది చెప్తాను నేను. ఈరోజు ఆత్మదేవుడు ఒకటే చెప్తున్నాడు, చెడ్డ వాటికి నీళ్లు చెప్పాలి, చెడ్డ చెట్లకు నీళ్లు, చెడ్డ విత్తనాలకి నీళ్లు. ఇంకోటి చూడండి, మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని నమ్మి జీవ జల నదులన్నీ మీ లోపల పెట్టాడు, మీరేం చేయాలా? విలువైన వాటికి నీళ్లు పోయాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెడ్డ చెట్లు లోపల ఎన్ని ఉన్నాయి తెలుసా? చాలా ఉంటాయి. మొత్తం ఈరోజు మొత్తం పెరిగి పడేయాలి ఈరోజు చెడ్డ చెట్లన్నీ. And how a person commits sin, oka person ela paapam chestadu, oka person ela poison ga maatladta untadu, ela oka person hurt chestu untadu telusa, lopala chettu untada daniki. Rendu moodu cheppandi visham chettlu, visham 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 chettlu rendu moodu cheppandi, mee lopala unnai cheppandi, rendu moodu cheppandi maa visham chettlu enti, aa visham aa chettlu aakulu tindi sachipotham, ayi cheppandi perlu. తెలీదా? గన్నేరా, ఓకే, ఇంకా జిల్లేడు చెట్లు, ఇంకా ఏ చెప్పలేండి మా ఇబ్బంది, నువ్వు లేదు నువ్వు చెప్పాల్సి వచ్చిన తర్వాత మీ మొగోళ్ళు మీరు చెప్పండి. కానీ అన్ని లోపల ఉన్నాయి, విషం విషపూరితమైన చెట్లు, విషపూరితమైన ఆకులు అన్నీ మన మన లోపలే ఉన్నాయి. నువ్వు రోజు నీళ్లు పోస్తున్నావు దానికి, గాయానికి రోజు నీళ్లు పోస్తున్నావు, దెబ్బకి రోజు నీళ్లు పోస్తున్నావు, ఆపే ఈరోజు వేస్తున్నామూలో. ఆమేన్, ఆమేన్. నీ లోపల చెడ్డ చెట్లు పెరగకుండా ఉండును గాక, నీ ఏదైనా తోటలో విలువైన చెట్లు మాత్రమే పెరుగును గాక. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థమైంది అంటే సేవకుడు వేసిన విత్తనాలు పెరగట్లే, ఎవరో వేసిన విత్తనాలు పెరుగుతున్నాయి. కంగ్రాచ్యులేషన్స్, వావ్. పక్కన సెకండ్ అండి, సెకండ్, 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 పక్కన సెకండ్. సేవకుడు పలికిన ఒక్క విత్తనం, ఒక్క చెట్టు కూడా నీలో ఫలించట్లేదు. దెయ్యం పలికినవన్నీ నీలో అక్షరాలుగా సూచ తప్పకుండా పక్క వాడి ప్లాన్స్ అన్ని లోపల ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. యు ఆర్ నాట్ ఇట్ ఆల్ కన్సిడరింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్స్ వాయిస్ అండ్ వర్డ్స్. ఒక్క మాట కూడా మీలో ఒకవేళ ఫలిస్తాయని నేను చూస్తూ ఉన్నాను. బికాజ్ మీరు సేవకుడు పలికిన మాటలు కాకుండా వేరే వాళ్ళు నీ జీవితంలో పలికిన మాటలు నువ్వు నీళ్లు పోస్తున్నావు, నువ్వు వాటిని పెంచుతున్నావు, నువ్వు వాటిని పెంచుతున్నావు. ఎంతమంది పెంచారు ఇప్పుడు దాకా చెడ్డ చెట్లని? నిజం, నేను కూడా పెంచావు ఒకప్పుడు చెడ్డ చెట్లు. నా పెద్ద తోటే ఉండింది మీ దగ్గర, మీ దగ్గర చెడ్డ చెప్పుడు చెడ్డ చెట్లు ఎప్పుడు పెంచలేదా? పెంచు, మొత్తం లోపలే ఉన్నాయి, మొత్తం లోపల చెడ్డ చెట్లు అన్నీ పెంచారు కదా. ఈరోజు లాస్ట్, ఆమెన్, ఆమెన్. జేసీబీ తెచ్చి మొత్తం క్లీన్ చేసేద్దాం, కొత్త చెట్లు వేద్దాం. ఆమెన్, హల్లెలూయా. మళ్ళీ మీ లోపల చెడ్డ చెట్లు కనిపించాయా? మీ లోపల మీ యజమానుడు వేరే ఉన్నాడేమో, యువర్ మాస్టర్ ఈజ్ సమ్వన్ డిఫరెంట్. మీ మాస్టర్ వేరేవాడేమో, మీ తండ్రి వేరేవాడేమో, మీ యజమానుడు వేరేవాడేమో, మీ కాపరి వేరేవాడేమో. యు నాట్ లిసనింగ్. తన యజమానుడి మీద ఆనుకున్నవాడు, ఎదురు చూచువాడు ఘనతనుందును. దాట్స్ ద వర్డ్, దాట్స్ ద వర్డ్. ఇందుకు ఒక క్రైస్తవుడు ఒక మంచి దాన్ని పెంచి మంచి విత్తనాలను తినలేకపోతున్నాడు. చూడండి, ఇస్సాకు ఆ సంవత్సరమున ఆయన పంట వేసినప్పుడు నూరంతల పంట చూడగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. అంజూరపు చెట్టును పెంచువాడు అంజూరపు ఫలములను తినును. ఈరోజు నువ్వు దేన్నైతే పెంచుతుంటావో దాన్నే మళ్ళీ తింటావు, మళ్ళీ కాపు కాస్తావు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలానే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ అలానే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, ఇంకా జీవితం మారదా అని చెప్పి ఫైనల్ నువ్వేం చేస్తావు తెలుసా? యూ గో టు ద రాంగ్ పర్సన్స్. నా చెయ్యి చూసి చెప్పవా, నా ముక్కు చూసి చెప్పవా, నా తలకాయ చూసి చెప్పవా, నా ముక్కు నా చెవులు చూసి చెప్పవా? ఆడాడుకోబోతావు నువ్వు. ఇంకా ఉన్నవాడే దేవుడు ఉన్నాడు. దిస్ గాడ్ ఇస్ స్టిల్ దేర్, బట్ స్టిల్ యు ఆర్ గోయింగ్ అండ్ షోయింగ్ యువర్ డామ్ బ్లడీ హ్యాండ్స్. చూపిస్తున్నావు చేతులు, చూపించావుగా చేతులు, సార్ కొంచెం చూసి చెప్పవా, ఏముందేడా, ఏమి రాసింది, గీతలే కానీ ఈ గీతల్లో నాకు కనిపించిన వేరేవాడికి కనిపిస్తాయా, నాకు కనిపించిన వేరేవాడికి కనిపిస్తాయా? నీ తండ్రికే నీ గురించి తెలియనప్పుడు ఊడోడికి ఏం తెలుస్తుంది నీ గురించి? చూడ, నో వే మ్యాన్, నో వే.
అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. ఈరోజు మనము చాలా చాలా వాటిని రకరకాలవి మనము డిఫరెంట్గా పెంచుతున్నాం. వాటిని తీసేద్దాం, వాటిని మనము తీసేద్దాం. ప్రతి చెట్టుకి ఏం కావాలి తెలుసా? నీళ్ళు. అపవాదికి బాగా తెలుసు, నీళ్ళు ఆ విత్తనాలు వేస్తే నువ్వు బాగా చక్కగా దాన్ని ఎదిగింప చేస్తావని. ఈవెన్ డీమన్ నోస్ బెటర్ దాన్ యూ. నీకంటే నీ గురించి అపవాదికి బాగా తెలుసు. నీలో విత్తనాలు వేస్తే నువ్వు చాలా జాగ్రత్తగా దాన్ని పెంచి పెద్ద చేసి దాన్ని ఆ ఫలం నువ్వు తింటావని. యూ డెవిల్ నోస్ బెటర్ దాన్ యూ. అందుకని ఈరోజు మీ జీవితంలో అనేకమైన విత్తనాలు వాడు వేసి ఆ గార్డెన్లో నీ గార్డెన్ మొత్తము పిచ్చి చెట్లతో నింపబడింది. నీ తోట మొత్తం పిచ్చి చెట్లు, పనికిరాని చెట్లు, జీవితంలో ఆ పండ్లు తినలేము అటువంటి చెట్లను పెంచుతున్నావు నువ్వు. స్టాప్, స్టాప్ ఫ్రమ్ టుడే. ఆమెన్, ఆమెన్. కమ్ ఆన్, ప్లక్ అవుట్ ఎవ్రీ రాంగ్ ట్రీస్ ఇన్ యువర్ లైఫ్. అది ఉంటే డేంజర్ నీ లైఫ్కి. రాంగ్ చెట్లుంటే శాపం అనే చెట్టు నీలో ఉంది. తాతదే, డాడీ అదే, కొడుకు అదే, మనవడదే, ముని మనవడు అదే, మనవడ మనమడ 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 మన మొత్తం వాడదే. అదే ఏం చెట్టు అది? శాపమనే, శాపమనే చెప్పాలి, శాపమనే. ఆ చెట్లు ఇప్పుడు మనం తీయాలి, లేదంటే మీరు నీళ్ళు పోసుకుంటా ఉంటారు దానికి. నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఏ చెట్టుని చూసుకోరు. ఆ చెట్టుకి నీళ్ళు పోస్తా ఉన్నారు మీరు రోజు. ద ట్రీ ఈస్ గ్రోయింగ్. నీ ఇంట్లో శాపం అనే చెట్టు ఎదుగుతుంది, నీ ఇంట్లో రోగం అనే చెట్టు ఎదుగుతుంది, నీ ఇంట్లో దరిద్రం అనే చెట్టు ఎదుగుతుంది, నీ ఇంట్లో భయంకరమైన చెట్లు ఎదుగుతున్నాయి. యో గార్డెన్ ఇస్ ఫుల్ ఆఫ్ వేస్ట్ ట్రీస్, నాట్ గుడ్ ట్రీస్. మంచి చెట్లతో నువ్వు నీ గార్డెన్ని పెంచట్లేదు. యు ఆర్ గ్రోయింగ్ యువర్ గార్డెన్ విత్ ద రాంగ్ ట్రీస్. చెడ్డ చెట్లు, పనికిరాని చెట్లతో నువ్వు పెంచుతున్నావు నీ యొక్క గార్డెన్ని. నేను ఒకటే అంటాను, ఎప్పుడు ఫలిస్తారు, ఎప్పుడు దీవెన చూస్తారు చూడాలి. నెల ఆమెన్, హల్లెలూయా. చెప్పండి, యేసు నామములో తండ్రి, ఇంతవరకు నేను నీళ్లు పోసి పెంచిన ప్రతి చెడ్డ చెట్టును విరిచివేస్తున్నాను, నరికివేస్తున్నాను యేసు నామములో. మరెన్నడూ అది ఎదగకుండా దాన్ని కూల్ చేస్తున్నాను. ఆమెన్, 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 ఆమెన్. ఈరోజు మనలో ఒక్క చెడ్డ ఫలము కూడా మనం చూడకూడదు. ఆమెన్. ఎందుకంటే ఆకలేస్తే చెడ్డ ఫలమా మంచి ఫలమా చూడవు, కోసుకుని తినేస్తావు నువ్వు. యూ ఈట్ యువర్ కర్స్ అగైన్, యూ ఈట్ యువర్ యాంగర్ అగైన్, యూ ఈట్ యువర్ పవర్టీ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. బికాస్ దెర్ ఇస్ నో ఫ్రూట్, దెర్ ఇస్ నో అదర్ ఫ్రూట్. వేరే ఫ్రూట్ లేదు, వేరే ఫలం లేదు నీ దగ్గర. అందుకనే నువ్వు పెంచిన ఫ్రూట్నే తినేస్తున్నావు, నువ్వు పెంచిన ఫ్రూట్నే తినేస్తున్నావు. సరదాగా ఏది పడితే అది పెంచకూడదు. నువ్వు ఒకవేళ నీ జీవితంలో ఒక పాపం పరిచయం అయినా, నీ జీవితంలో ఏదైనా ఒక చేదు పరిచయం అయినా, దాన్ని వెంటనే తీసి అవతల పడి, లేదా ఆ పాపాన్ని నీళ్ళు పోసి, నీళ్ళు పోసి, నీళ్ళు పోసి పెంచామా, ఆ పాపమే ఉరితాడవుతుంది, ఆ పాపమే శాపంగా మారి నీ జీవితంలో ఎదగలేవు. డోంట్ లెట్ ద సిన్ గ్రో ఇన్ యువర్ లైఫ్, డోంట్ లెట్ ద కర్స్ గ్రో ఇన్ యువర్ లైఫ్. నీ పాపానికి, నీ జీవితంలో ఉన్న పాపానికి, కూర్చోండి, సిగరెట్ తాగేవాడైనా, మందు తాగేవాడైనా, పాపము చేసేవాడైనా, రోజు చేస్తాడా చేయడా? ఎందుకు? దాన్ని పెంచుతున్నాడు డబ్బులు ఇచ్చి. ఏం చేస్తున్నాడు? దాన్ని హీస్ లెట్టింగ్ దట్ గ్రో. దాన్ని పెంచుతున్నాడు జాగ్రత్తగా. ఎవరైనా సరే పాపము చేసే ఏ ఒక్క అయినా సరే నెలకోసారో, వారానికోసారో, సంవత్సరానికోసారో చేయడు, రోజు చేస్తాడు. ఏం చేస్తాడు? రోజు చేస్తాడు. సో వెన్ యూ వాంట్ టు గ్రో గుడ్, నువ్వు మంచి మంచి చెట్లు, మనము రోజుకు ఒకసారి పట్టించుకోము, నెలకు ఒకసారి పట్టించుకోము, సంవత్సరానికి ఒకసారి పట్టించుకుంటాం మంచి చెట్లను. ఎందుకంటే వాటంటే మనకు విలువ లేదు, అవంటే మనకు
విలువ లేదు. కేర్లెస్ మంచి చెట్లు అంటే మనకు. అందుకనే ఎవరు కూడా మంచిని ఎక్కువగా పెంచలేకపోతున్నారు. గుడ్నెస్, మర్సీ, గ్రేస్, ఫేవర్, జాయ్, హ్యాపీనెస్ మనం వాటిని జాగ్రత్తగా పెంచలేకపోతున్నాం. మనకి చేతగాట్లేదు. నెమ్మదిగా ఒక్కరోజున ఉండగలవా? కష్టం బ్రదర్. సమాధానంగా ఒక్కరోజున ఉండగలవా? ఉండలేవు. ఎందుకు తెలుసా? ఇప్పుడు దాకా నువ్వు చీకటిని పెంచి 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 మౌనము, సంతోషము, సమాధానము ఒక 5 నిమిషాలు ఎక్కువైనా చాలు, నువ్వేం చేస్తావు? తట్టుకోలేవు. నేను అర్జెంటుకి ఇప్పుడు బాధపడాలి, మోడ్ చేంజ్. ఏదో ఫోన్ వస్తుంది, ఏదో ఒక మనిషి కాల్ చేస్తాడు, ఏదో ఒక మనిషి ఉంటాడు, ఏదో ఒక మనిషి మాట్లాడతాడు, వెంటనే నువ్వు గాయపడతావు. సాయంకాలం కల్లా మళ్ళీ కుయ్ అని ఏడుస్తావు. అదే అయిపోయింది మన జీవితం. వాట్ యు ఆర్ ట్రైంగ్ టు గ్రో? ఈ వేటిని పెంచుతున్నావు? ఏ చెట్లను పెంచుతున్నావు నువ్వు నీ ఇంట్లో, నీ హృదయములో? ప్రకాశం డిస్టిక్ ఒకటి ఉంది. నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు, ప్రకాశం డిస్టిక్ వెళ్ళినప్పుడు ఒక చూడకూడని సన్నివేశాలు కొన్ని చూశాను. అక్కడంతా కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కొన్ని కొన్ని పంటలు పండుతాయి, కానీ ప్రకాశం డిస్టిక్లో ఏం పండుతుందో తెలుసా? టొబాకో, పొగాకు. ఏంటది? పొగాకు. వాళ్ళు పొగాకును బాగా పెంచుతారు. పొగాకును బాగా పెంచుతారు. ఏమైంది ఇప్పుడు పొగాకును అందరూ పెంచి పెంచి పెద్ద చేసి ఏమో ఇప్పుడు ఎక్కడ వాడుకుంటున్నారు దాన్ని? ఎక్కడ వాడుకుంటున్నారు పొగాకుని? చెవులోనా? ఎక్కడ? లోపల పంపిస్తున్నారు. నువ్వు దేన్ని పెంచుతావో అదే తింటావు, నువ్వు దేన్ని పోషిస్తావో అదే తింటావు. లుక్ అట్ దాట్. ఈరోజు మనం పెంచకూడనివి పెంచుతున్నాం, పెంచాల్సినవి పెంచట్లే. వై యు పీపుల్ ఆర్ బ్లైండ్, డెఫ్ అండ్ డమ్. గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపిస్తున్నాడు. చాలా బాధాకరం విషయం. ఒకరేమో అంజూరపు చెట్టును పెంచుతున్నారేమో, ఒకరేమో బాధను పెంచుతున్నారు, ఒకరేమో పగను పెంచుతున్నారు, ఒకవేదేమో అపవాది చెట్లను పెంచుతున్నాం. మనం ఇండ్లలో ఎక్కువగా అపవాది పిల్లలకు మనం ఆశ్రయం ఇస్తున్నాం, వాళ్ళని మనం డబ్బులిచ్చి అన్నం పెట్టి పోషిస్తున్నాం. నువ్వు ఏది పెంచుతావో దాన్ని తినాల్సి వస్తుంది. జాగ్రత్త. నువ్వు ఏది పెంచుతావో ఈరోజు నుంచి దాన్ని నువ్వు తినాలి. ఇంకా వేరే ఆప్షన్ నీకు లేదు. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము. నీ జీవితంలో విత్తనాలు ఎక్కడ వేయబడతాయి తెలుసా? దేవుని మందిరములో. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎప్పుడైతే మందిరానికి రెగ్యులర్గా అంటకట్టబడి డెడికేషన్తో వచ్చి నీ నేలలో, నీ గార్డెన్లో విత్తనాలు వేపించుకొని ఇంటికి వెళ్ళి నువ్వు ఆ విత్తనాలకి నీళ్లు పోస్తుంటావో, నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు. ఆమేన్. నువ్వు ఖచ్చితంగా నీ ఇంట్లో ఏ చెట్లు ఎదుగుతాయి? చెప్పాలి. నేను వేసిన విత్తనాలు నేను నీళ్లు పోయబడలేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మీలో నీళ్లు పెట్టాడు, విత్తనాలు పెట్టలేదు. దేవుళ్ళ విత్తనాలు ఉన్నాయి. విత్తువాడు విత్తుటకు బయలుదేరాను. ఆమేన్. మీ జీవితంలో విత్తుతున్నాడు ఈరోజు. ఆమేన్. మీరు మంచి వాటికి పొద్దున నీళ్లు పోసి, చెడ్డ వాటికి రాత్రి నీళ్లు పోస్తే, రాత్రి చెడ్డవాడికి నీళ్లు పోసి పొద్దున స్తోత్రం 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 అని, రాత్రికి ఆత్రం 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 అని, ఎట్ట సెట్ అవుతుంది చెప్పండి? చర్చికి వచ్చి హాలెలూయా నీళ్లు పోస్తున్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత పోమే అని నీళ్లు పోస్తున్నావు, ఎక్కడ సెట్ అవుతుంది? చెడ్డ మంచి చెట్టు అలా చెప్పాలి, అలా ఎదుగుతాయి. ఇదేమో జీవవృక్ష ఫలం, ఇదేమో మంచి చెడుల వృక్ష ఫలం. ఈ మేడంకి అదే కనిపించింది, నల్లగా సపకను కూరుకుని తినేసింది. అపవాది ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది? దేవుడే అందుబాటులో ఉండడు. అందుబాటులోకి తెచ్చుకోవాలి దేవుణ్ణి. ఆమేన్. అపవాది ఎప్పుడు చెప్పాలి? అడుగుడి ఇస్తాడు, వెతుకుడి దొరుకుతుంది. నువ్వు ఏదైతే పాపాన్ని వెతుకుతున్నావు కనిపిస్తుంది నీకు. తట్టుడి తీపడతాయి పిచ్చి పిచ్చి తలుపులన్నీ. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? ప్లీజ్, నీ జీవితంలో దేవుడిచ్చిన నీటిని వ్యర్థంగా వాడకు. వాడేస్తున్నావు. అనవసరమైన చెట్లను కనేస్తున్నావు, అనవసరమైన చెట్లు పెంచేస్తున్నావు, అనవసరమైన చెట్లు నువ్వు కాపు కాస్తున్నావు, అనవసరమైన చెట్లు నువ్వు ఎదిగింప చేస్తున్నావు, అనవసరమైన చెట్లను నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? పెంచి పెద్ద చేసి అనేకులకు ఇస్తున్నావు. నువ్వు చీకటనే చెట్టును పెంచుతున్నావేమో,
దరిద్రం అనే చెట్టును పెంచుతున్నావేమో, వేదన అనే చెట్టును పెంచుతున్నావేమో. దానికి ఈరోజే నీళ్లు పోయడం ఆపేయి, ఆపేయి, ఆపేయి. హల్లెలూయా. When you stop thinking about evil, when you stop pouring water to the damn devil trees, నువ్వు ఎప్పుడైతే చీకటి చెట్లకు, అపవాది చెట్లకు, రాంగ్ సీడ్స్ కి నీళ్లు పోయడం ఆపేస్తావో అది ఎండిపోద్ది. ఆమెన్, ఆమెన్. అంతే, దాని గురించి ఏం ప్రేయర్ చేయబడలేదు. దాని గురించి ఏమి, దాని గురించి ప్రేయర్ చేయబడలేదు. నువ్వు ప్రభువా నాలోంచి చీకటి తీసే ప్రభువా, ఎట్లా నాలోంచి పాపం తీసే ప్రభువా, నాలో హలో హలో మనం చేసే ప్రార్థనలు ప్రభువా నాలోంచి బలహీనతలు తీసే ప్రభువా, నా చెయ్యి ఎప్పుడు ఫోన్ ఆడుతూ ఉంటుంది ప్రభువా, నా చేతులను కాపాడయ్యా, నా చెయ్యి నా కళ్ళు ఎప్పుడు ఆడలను చూస్తూ ఉంటాయి ప్రభువా, నా కళ్ళును కాపాడు ప్రభువా. పొరపాటును కూడా కాపాడండి దేవుడు. ప్రభా 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 నా కళ్ళను శుద్ధి చేయి ప్రభా అంటే ఎవడ్రా నువ్వు అంటాడు దేవుడు. ఎవడు నువ్వు? నువ్వు పెంచావు చెట్టుని, నువ్వు నీళ్లు పోసావు. నేనట తీస్తాను, నేను తీస్తే గుడ్డడు అయిపోతా పిచ్చోడా, నేను తీసేస్తే కళ్ళు గుడ్డడే అవుతా. ఏమమ్మా నువ్వు తోలు బండి నేను వెనకాల కూర్చుంటున్నా. నువ్వు పెంచావు, నువ్వే నరికి. ఆమెన్, ఆమెన్. కోపాన్ని పెంచిన దేవుడు నువ్వా దేవుడా చెప్పాలి గట్టిగా. పగని పెంచింది నువ్వా దేవుడా? అహంకారాన్ని పెంచింది నువ్వా దేవుడా? అనుమానాన్ని పెంచింది నువ్వా దేవుడా? బాధను పెంచింది నువ్వా దేవుడా? ఆ నిర్లక్ష్యాన్ని పెంచింది నువ్వా దేవుడా? విషపూరితమైన చెట్టుని పెంచింది నువ్వా దేవుడా? చెప్పాలా? ఎవరు పెరిగేయాలి? నువ్వే, నువ్వే, నువ్వే. నీళ్ళు పోయడం ఆపేయి. పక్కన చెప్పండి, నీళ్లు పోయడం ఆపేయండి, నీళ్లు పోయడం ఆపేయండి, చెడును ధ్యానించడం ఆపేయండి, చీకటికి నీళ్లు పోయడం ఆపేయండి, పగకు నీళ్లు పోయడం ఆపేయండి. అదే ఎండిపోద్ది, అదే ఎండిపోద్ది, అదే ఎండిపోద్ది, అదే ఎండిపోద్ది. అంతే, when you stop thinking about devil, ఈడేంది నా గురించి ఆలోచించట్లేదని వాడే వెళ్ళిపోతాడు. వాడే రోజుకి ఒక్కసారన్నా దయ్యంగాడు గుర్తొస్తాడు మీకు, రోజుకి ఒక్కసారన్నా ఖచ్చితంగా గుర్తొస్తాడు. నో 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 నో, యుర్ నాట్ సపోజ్ టు మెడిటేట్ ఆల్ ద డ్యామ్ థింగ్స్. యుర్ సపోజ్ టు మెడిటేట్, యుర్ సపోజ్ టు పోర్ ద వాటర్ వాట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ గివ్స్ యూ. సేవకుడు మీకు ఏ విత్తనాలు ఇస్తాడో ఆ విత్తనాలను మీరు ఏం చేయాలా చెప్పాలి, ఏం చేయాలా చెప్పాలా? నీళ్లు పోస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఘనత నొంది తీరతావు. అంతే, ఇట్స్ డామ్ షోర్. అంతే, ఇది 100%. ఆమెన్, ఆమెన్. 100% నువ్వు ఫలపరితంగా మారుతావు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ఎంతమంది మంచి చెట్లను పెంచుతారు మీరు అడిగితే దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు నా ద్వారా. ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చెత్త ఏర్లు, చెత్త చెట్లు మన పంటను నాశనం చేస్తున్నాయి, మన క్యారెక్టర్ని నాశనం చేస్తున్నాయి, మన క్యారెక్టర్ని నాశనం చేస్తున్నాయి, మన సాక్ష్యాన్ని పాడు చేస్తున్నాయి చెడ్డ చెట్లు. ప్లీజ్, పురుషులైనా స్త్రీలైనా ఏ ఒక్కరు కూడా ఈరోజు నుంచి చెడ్డ చెట్లను పెంచకండి. ఆమెన్, ఆమెన్. గట్టిగా పరిశుద్ధాత్ముడికి చెప్పట్లు కొడదామా. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్ విల్ బ్లెస్ అవర్ లైఫ్. ప్రతి దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి మాట మనల్ని దీవిస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చెడ్డ చెట్లు మీ క్యారెక్టర్ని పాడు చేస్తాయి, చెడ్డ చెట్లు మీ సాక్ష్యాన్ని పాడు చేస్తాయి, అండ్ ఫైనల్లీ చెడ్డ చెట్లు మీ రక్షణను కూడా పాడు చేయగలవు. బీ కేర్ఫుల్ ప్లీజ్. అండ్ ద లార్డ్స్ హార్ట్ డిజైర్, దేవుని యొక్క హృదయ వాంఛ, దేవుని యొక్క తలంపు ఉద్దేశాలు ఏంటంటే నా బిడ్డలు మంచి చెట్లను పెంచాలి. ఆమెన్. మీ అందరికీ పెంచే వరం ఉంది. యు ఆర్ హ్యావింగ్ దీస్ కైండ్స్ ఆఫ్ గిఫ్ట్స్. వాట్? పెంచే వరం. ఆమెన్. ఆ వరములో ఈ చెట్లను యాడ్ చేయండి. హల్లెలూయా. ఫస్ట్ రోజు ప్రార్థన నెరవేర్చబడలేదా? రెండు రోజు చెయ్యి, మూడు రోజు చెయ్యి, నాలుగో రోజు చెయ్యి, ఐదో రోజు చెయ్యి. నువ్వు పెంచకపోతే ఆ వాక్యాన్ని, ఆ వాక్యం ఎండిపోతుంది. ఎన్ని ప్రామిస్ కార్డులు తీసుకున్నా, ఎన్ని దేవుడు వాగ్దానాలు ఇచ్చినా ఒక్కటి కూడా మన లైఫ్లో నెరవేరదు. నువ్వు దీనికి నీళ్లు పోయాలి. ఆమెన్. ఆ నీళ్లు నీ లోపల ఉన్నాయి. హల్లెలూయా. సో వర్డ్ ఇస్ పవర్ఫుల్, వాటర్ ఇస్ పవర్ఫుల్. నీ నీటిని చెడ్డ వాటికి వేస్ట్ చేస్తున్నావు.
చెడ్డ తలంపులేమో, చెడ్డ ఆలోచనలు, చీకటి క్రియలు, వాటిని కాదు మనం పెంచాల్సింది. ఈరోజు నుంచి మంచి వాటిని పెంచుతాం. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానాన్ని పెంచుతాం. ఆమేన్. హల్లెలూయా. స్త్రీ చూడండి, ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ అయిన వెంటనే కడుపు కోసుకుని బిడ్డను బయటికి తీయదు. షీ విల్ వెయిట్ ఫర్ ద రైట్ ఫ్రూట్. షీ విల్ వెయిట్ ఫర్ ద రైట్ పర్ఫెక్షన్ అండ్ మేనిఫెస్టేషన్. కన్సీవ్ అయిన వెంటనే కడుపు కొయ్యదు స్త్రీ. డాక్టర్లు కడుపు కొయ్యరు. రోజు ఆ బిడ్డకి అన్నం పంపిస్తూ ఉంటుంది తల్లి. ఆమేన్. ఆమేన్. అండ్ ద మదర్ ఈజ్ ఫీడింగ్ ద బేబీ. ద మదర్ ఈజ్ ఫీడింగ్ ద బేబీ ఎవ్రీ డే. అప్పుడు దేవుడు అంటాడు, ఓకే 9th month, గాట్ ఇట్, కమ్ ఆన్ డెలివర్ అంటాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైతే ఆమె బిడ్డను కంటదో అప్పుడు అంటారు అందరూ, గర్భ ఫలము. వెన్ యు రిసీవ్ ఎ సీడ్, ట్రై టు గ్రో దట్. వెన్ యు రిసీవ్ ఎ సీడ్, ఒక విత్తనాన్ని నువ్వు తీసుకున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి దాన్ని ఎదిగింపచేయి, దాన్ని పెంచు. ఆమేన్. ఆమేన్. దెయ్యాల విత్తనాలు పెంచకూడదు, మనుషుల విత్తనాలు పెంచకూడదు, దేవుడిచ్చిన విత్తనాలని పెంచాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఫస్ట్ మంత్ గర్భఫలం అనరు, సెకండ్ మంత్ గర్భఫలం అనరు, 7th month గర్భఫలం అనరు, 3rd month గర్భఫలం అనరు, 9th month గర్భఫలం అనరు. ఎప్పుడైతే ఆమె 9th month కంప్లీట్గా ఎదిగింపచేసి కంటదో, వావ్, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అంటారు. ఆమేన్. లెట్ ద ఫ్రూట్ కమ్ అవుట్ ఫ్రమ్ యు మ్యాన్. లెట్ ద ఫ్రూట్ కమ్ అవుట్. నువ్వు పెంచిన ఫలము బయటికి రాని, బయటికి రాని, బయటికి రాని. మంచి వాటిని మనం పెంచును గాక. మంచి వాటిని మనం పెంచును గాక. లెట్ మీ సీ యువర్ ఫ్రూట్స్ ఎవ్రీ డే. నేను మీ ఫలాలను చూడాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నటించకండి మంచివాళ్ళగా. మీరు మంచివాళ్ళే. మీరు నటించాల్సిన అవసరం లేదు. మీరు మంచివాళ్ళగా నటించాల్సిన అవసరము లేదు. డోంట్ ట్రై టు యాక్ట్ టూ స్మార్ట్. మీరు మంచివాళ్ళే. ఆమేన్. నీతిమంతుల్లాగా నటించకండి. మీరు నీతిమంతులే. పరిశుద్ధులుగా నటించకండి, హోలీ అని. నో 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 నో. మీరు పరిశుద్ధులే. ఆమేన్. దేవుడు ఉచితమైన కృపను బట్టి మనం పరిశుద్ధులమే. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మన ఇంట్లో ఏ ఒక్కడైనా చెడ్డ చెట్లు పెంచాడా? అవుట్ అన్ని. చూడండి, ఒక మామిడి తోటలో అన్ని మామిడి తోటలు ఉన్నాయి. మన ఇంట్లో ఎవడికో పురుగు దూరి మామిడి తోట మధ్యలో యాప తోట వేసి, యాప చెట్టు వేసాడు. ఏమైందా మామిడికాయలన్నీ? చెప్పాలి, చెప్పాలి. చేదు అన్ని. ఏంది అన్ని చేదున్న అంటే, అదుగదు గదు గదుగో మధ్యలో వేప చెట్టు ఉంది. ఒక్కడి వల్ల మన కుటుంబంలో అందరు ఇబ్బంది అవుతారు. మై డియర్ యంగ్స్టర్స్, మై డియర్ పేరెంట్స్, మై డియర్ మదర్స్, మై డియర్ ఫాదర్స్, బీ రెడీ, బీ అలర్ట్, బీ అలర్ట్. మంచి చెట్లను పెంచండి. ఆమేన్. ఆమేన్. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించాలి. దాన్ని ఏమంటారు తెలుసా? మంచిగా బిడ్డల్ని పెంచడం అంటారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మంచిగా మనం బిడ్డల్ని పెంచడం అంటారు. చూడండి, రాంగ్ చెట్లను మీరు పెంచకూడదు. చూడండి, ఒక్కొక్కసారి లోతు అబ్రామ్తో అన్నాడు, అబ్రామ్ నేను కూడా వస్తాను, నేను కూడా వస్తాను అంతే, సరే వచ్చాయి అన్నాడు. కొన్ని రోజులు లోతును పెంచాడు, అది బెడ్స్ కొట్టింది, నువ్వు వెళ్ళిపోరా అన్నాడు. నువ్వు అతను ఒక వ్యక్తిని పెంచాడు అబ్రాము, అది ఫెయిల్ అయిపోయింది, తీసేశాడు దేవుడు, తీసేశాడు దేవుడు. చూద్దాం యోనా గ్రంథము. లెట్స్ గో టు జోనా. యోనా గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అందరు చాలా జాగ్రత్తగా గమనించండి. జోనా chapter 4 verse number 1. యోనా దీన్ని చూచి, యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, ఓకే, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని
దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. అది సంగతి. హలో సార్ చూడండి, యోనాకి దేవుడు ప్రత్యక్షమై ఒక మాట అన్నాడు, నినివే పట్టణమునకు వెళ్ళి నినివే ప్రజలకు చెప్పు, మీరు నాశనము కాబోతున్నారు, మీరు శపించబోతున్నారు, దేవుడు మిమ్మల్ని శపించబోతున్నాడు అని చెప్పి చెప్పు నాయన నువ్వు వెళ్ళి అని చెప్తే, మనోడు ఏం చేశాడు, తర్షీష్కి వెళ్ళిపోయాడు, తర్షీష్ అనే పట్టణముకు వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు అతన్ని మార్చుకొని తీసుకొచ్చాడు. తర్వాత ఇతను నినివే పట్టణానికి వెళ్ళి ఏం చెప్పాడంటే, దేవుని ఉగ్రత రాబోతుందని చెప్పి ఆ మాట పలికినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా, గనులేమి అల్పులేమి మనుషులేమి చిన్నపిల్లలేమి పశువులేమి ఎడ్లేమి అందరూ వాట్, డ్రై ఫాస్టింగ్కి వెళ్ళిపోయారు. ఏ ఫాస్టింగ్కి? డ్రై ఫాస్టింగ్కి. వాళ్ళ మార్పును చూసి దేవుడు ఆశ్చర్యపోయి పశ్చాత్తాప్తుడై వారిని కరుణించాడు. చెప్పింది చేయలే దేవుడు. ఏం చెప్పాడు, వీళ్ళని చంపేస్తాను, వీళ్ళని ఏసేస్తాను, వీళ్ళని నరికేస్తాను, వీళ్ళని నాశనం చేస్తానని చెప్పిన దేవుడు వాళ్ళ మార్పును చూసి దేవుడు ఏం చెప్పాడు, పశ్చాత్తాప్తుడై విరమించుకున్నాడు. అది బాబు కాలింది. ఎవరికి? నువ్వేమో నన్ను పోమన్నావు, ఎక్కడికి? వాళ్ళని చంపేస్తాను, నరికేస్తాను, లేపేస్తానని చెప్పన్నావు, నువ్వేంది ఇప్పుడు మారిపోయావు అంటున్నాడు. ఎవరిని? ఎట్లే ఉంటుంది మనుషులతో తెలుసా? మనుషులకు అసలు ఒక పట్టాన పక్కనోడు, మా రేపు నీకు యాక్సిడెంట్ కాబోతుంది దేవుడు చెప్పన్నాడు అంటే, అన్నా అవునా అన్నా, రేపు వచ్చి నేను చూస్తా యాక్సిడెంట్ అయింది లేదు, అవలా ప్రభా యాక్సిడెంట్ అవుతుంది అన్నావు, ఏంది అవ్వలేదు అంటే, ఆ అమ్మాయి పోవడం నీకు ఇష్టమారా? ఏమ్మా నీకు జరువు రాబోతుంది, నీ జీవితంలో కరువు రాబోతుంది అని నేను చెప్పి వెళ్ళిపోయా. ఆ కరువు రాలా, ఎందుకంటే రాత్రి ఆమె ఓ బోర్ల పడిచి బొక్క బోర్లు పడి ఏడ్చింది, పొద్దున్న లేచి దేవుడు పశ్చాత్తాపడిపోయాడు. నేను చూసా, ఏంది అమ్మాయికి ఇంకా జ్వరం రాలేదు, ప్రభువా నువ్వు చెప్పమన్నావు చెప్పా, ఇప్పుడు నన్ను ఏమనుకుంటారు వాళ్ళు, అబద్ధికుడు అనుకోరా, నీ ప్రవచనం నువ్వు తప్పు అనుకోరా అందరూ, ఏంటి ప్రభువా నువ్వు, అందుకే నేను తర్శించుకు వెళ్ళిపోయింది, నువ్వు అందుకే చేస్తావు, నేను తర్శించుకు వెళ్ళిపోయానంటే, ఇట్లా కోపడకరా ఏమన్నా, ఏంటి రా నువ్వు పిల్లల్లాగా అంటాడు దేవుడు. చూద్దాం ఏం జరిగిందో. సీ దట్ 3. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఎందుకు? ఎందుకు? ఎందుకండి ఎందుకు చచ్చిపోవడం? ఒక ప్రాఫసీ ఫెయిల్ అయితే ఎందుకు చచ్చిపోవడం? ఒక వాగ్దానం ఫెయిల్ అయితే ఎందుకు చచ్చిపోవడం? మగుడు కొడితే ఎందుకు చచ్చిపోవడం? భార్య తిడితే ఎందుకు చచ్చిపోవాలి చెప్పండి? మమ్మీ డాడీ తిట్టారు ఎందుకు చచ్చిపోవాలి? ఒక ప్రవచనాన్ని దేవుడు మార్చితే ఇతను అంటున్నాడు అంటే, ఒక సేవకుడిలో కూడా ఏం దూరింది? సూసైడల్ స్పిరిట్స్. ఇప్పుడు యోనాలో ఏం స్పిరిట్ ఉంది? సూసైడల్ స్పిరిట్. నేను చచ్చిపోతే బాగుండు, ఛీ అనవసరంగా బతికాను అంటున్నాడు. బా దేవుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నేను మంచి వాటికి నేను వాడుకుంటుంటే నువ్వేమో చచ్చిపోవాలా, చావు 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 అంటావు, ఏంట్రా నువ్వు అంటున్నాడు దేవుడు. చూద్దాం. నేను బ్రతకడు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసాను. దేవుడికే చెప్తున్నాడు చంపేనా నన్ను. ఎందుకు? ప్రాఫసీ ఫెయిల్ అయిందంట. ప్రాఫసీ ఎవరిది? ప్రవచనం ఎవరిది? అతదిగా దేవుడిది. దేవుడు మార్చుకున్నాడు, దేవుడు మార్చుకున్నాడు. ఇతనికి ఎందుకు ప్రాబ్లం? హర్ట్, ఈగో హర్ట్ అయింది. ఏంటది? మన అహం హర్ట్ అయింది. మా లోపల మనకు ఒకటి ఉంటుంది ఈగో, లోపల వేరే ఒకటి ఉంటాడు, వాడు హర్ట్ అయ్యాడు యాక్చువల్లీ, అందుకే మనం కాంప్రమైజ్ అవ్వం. చూద్దాం. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిల్లి ఒకటి వేసుకొని, వీళ్ళు నాశనం ఎట్టవుతారో నేను చూస్తానని చెప్పి దూరంగా వాళ్ళకి ఇంకో ఇల్లు కట్టుకున్నాడు. చిన్న రేకులు గుడిసెలు కట్టుకొని అక్కడ తిష్టేసాడు. వీళ్ళు ఎట్ట బాగుపడతా నేను చూస్తానని, ఎట వీళ్ళు ఎట్ట బాగుపడతా నేను చూస్తాను, వీళ్ళు ఎలా దీవించబడతారో, వీళ్ళని దేవుడు ఎలా క్షమిస్తాడో నేను చూస్తానని ప్లాన్ చేశాడు. చూద్దాం. అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచేదని అనుకొని సూపర్ ఆ నీడను కూర్చుండి ఉండగా మంచిది, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయేను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను.
అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించిన న్యాయమా అని యోనాను అడగగా, ఓకే యోనా, ప్రాణము పోవునంతగా కోపించిన న్యాయమే అనెను. దేవుడికి యోనాకు మధ్యలో యుద్ధం జరుగుతుంది. అరే అసలు కోపము ఎందుకురా? యాక్చువల్లీ దేవుడు పెంచింది సొర చెట్టు, యోనా పెంచింది కోపం అనే చెట్టు. అసలు కోపించుట న్యాయమా? నా బిడ్డల మీద నువ్వేందే కోపడేది? ఓవర్ యాక్టింగ్. నా బిడ్డల మీద నీ కోపం ఏంది? నాకు అర్థం కాదు. నువ్వు నీ కోపం తీసిపడే చెట్టు నువ్వు. యోనా పెంచింది ఏం తెలుసా? సొర చెట్టును కాదు, కోపం అనే చెట్టు. మనోడు దేవుడు పెంచాడు, పాపం చల్లగాలకి నీడకుంటాడు. సొర చెట్టు వేసుకుంటే కొంచెం బాగా పందిరి గింజలు వస్తుంది కదా, చల్లగా ఉంటాడు అనుకున్నాడు. పొద్దున్న లేచి దేవుడు ఏం చేయ, ఒక పురుగు పంపించి దాన్ని ఎండబెట్టేశాడు. అంటే నేను ఇంతకాలం ఇజ్రాయిల్ ప్రజల్ని, ఇంతకాలం నినివే పట్టణస్తుల్ని, ఇంతకాలం ఇన్ని లక్షల మందిని కాపాడింది చంపడానికా? పిచ్చి మొహమోడా, నో నో. నీ ఒక్క సొర చెట్టు ఎండిపోతేనే ఎంత బాధ వచ్చింది నీకు? నువ్వు ఆయన పెంచినవా? లేదు. నువ్వు నీళ్ళు పోసినవా? లేదు. ఇన్ని రోజులు నేను వారి రక్షణ కొరకు ఎంత ప్రయాసపడితే వాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటావంటారు నువ్వు? ఈ భూమి మీద ఈ కోపం అనే చెట్టు చాలా డేంజర్. అడ్డంగా నరికెళ్ళిపోతుందా? ఆమెన్, ఆమెన్. మీరు అడ్డంగా నరుక్కోండి, నేనైతే వేరులతో సార్ తీసేస్తాను. నాకు వద్దబ్బా చెట్టు. ఎంతమంది కావాలి చెట్టు? కోపం అనే చెట్టు ఎంతమంది కావాలి? చేతులు ఎత్తండి, ఇప్పుడే ఇస్తాను. జీసస్ నేమ్ అంతే. ఎంతమంది కావాలి ఆ చెట్టు చెప్పాలి? ఎంతమంది? అరే యోనా, నువ్వు అసలు కోపించడం ఇది కరెక్టేనా అంటే 100% కరెక్ట్ అంటున్నాడు. అరే బుద్ధి లేనుడా, ఇవ్వే మనిషిరా. ఎంతమంది ఉన్నారు తెలుసా నినివే పట్టణంలో? కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ యొక్క మార్పు కొరకు దేవుడు ప్రయాసపడతా ఉంటే వాళ్ళు చచ్చిపోవాలా అని టెంట్ వేసి కూర్చొని నేను నిమ్మకాయలు పెడుతున్నాడు. ఎవరు? అరే ఏంట్రా నువ్వు, ఈ కోపం ఏందిరా? నేను సొరకాయ చెట్టును పెంచినట్టు నువ్వు కోపని చెట్టును పెంచేవేంట్రా? ఓ, దిస్ ట్రీ ఇస్ వెరీ డేంజర్ మ్యాన్, దిస్ విల్ కిల్ యువర్ కాలింగ్. ఇది నీ పిలుపును చంపేస్తుంది, ఇది నీ పిలుపును ఆపేస్తుంది. ఈ కోపం అనే చెట్టు ఇన్ని రోజులు పెంచాడు. చేప కడుపులో కూడా పెంచింది ఏ చెట్టుని చెప్పాలా? ఆ చెట్టుకి రోజు నీళ్ళు పోతున్నాడు. ఏమన్నా ఈ చెట్టు బాగుపడును గాక, ఈ చెట్టు ఎదుగును గాక, ఈ చెట్టు వర్ధలును గాక, ఈ చెట్టు బాగా ఎదుగును గాక, ఈ చెట్టు ఫలించును గాక, ఈ చెట్టు బాగా ఎదగాల. ఏ మ్యాన్, ఏ చెట్టు? నీ ఇంట్లో ఒక్క చెట్టు చాలబ్బా నీ జీవితాన్ని తలకెత్తి లేచడానికి. ఒక్క పాయిజన్, ఒక్క జిల్లెడ్ చెట్టు చాలు నీ ఇంట్లో. ఒక్కటి చాలు విషం చెట్టు, ఒక్కటి చాలు పిచ్చి చెట్టు. నీకేదో ఒకరోజు చక్కెరేగుతుంది, దాని కోసం తినేస్తా పోతావు. చూడండి, మన ఇంట్లోనే ఐటమ్స్ చాలా వాడుకుంటా ఉంటాం మనం. స్టవ్, సిలిండర్ అని, తర్వాత కిరోసిన్ అని, తర్వాత ఫ్యాన్ అని. వాడుకోవట్లేదా వస్తువుల్ని? ఎట్లా వాడుకుంటారు? ఊరేసుకోవడానికి, కోసుకోవడానికి, పోసుకోవడానికి వాడుకోవట్లేదా? ఏ చెట్లు ఉన్నాయి లోపల అని? ఏది ఫ్యాన్ చూస్తే మాత్రం ఫ్యాన్ బాగుంది అనుకోరు. ఇది చీర కడితే దీనికి ఊగుతుందా, ఊగదా, పడుతుందా, పడదా, అయ్యి ఆలోచనలు మనకు కదా. లోపల లోపల నీకు తెలియట్లే. నీ సేవకుడు వేసిన విత్తనాలు కాకుండా వేరే విత్తనాలు ఎదుగుతున్నాయి. దట్ విల్ హార్మ్ యువర్ లైఫ్. చదవండి మా, చదవండి. ఓ మై గాడ్ ప్లీజ్. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను, పెంచకుండానో, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును, బహు పశువులను గన నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవుడే కోప్పడతానన్నాడు, వాళ్ళని చూసి ఏమైపోయాడు? ఐస్ అయిపోయాడు, కూలిపోయాడు. ఈయనంత దయచేసి ఈరోజు నుంచి వేస్ట్ చెట్లు పెంచకండి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెత్త చెట్లు ఎప్పుడైతే మనం పెంచుతూ ఉంటామో మంచి చెట్లు మనలో పెరగవు. ఆమెన్. సో మంచివాడని ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు?
నీతిమంతుడని ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు? మనల్ని చూసినప్పుడే కదా. అంజూరపు చెట్టును పెంచువాడు చెప్పాలి, చెప్పాలి. కోపం అనే చెట్టును పెంచువాడు చెప్పాలి గట్టిగా. బాధ అనే చెట్టును పెంచువాడు గట్టిగా, దాని ఫలము తినును. దుఃఖము అనే చెట్టును పెంచువాడు, దాని ఫలము బంగాకు తర్వాత టొబాకో అవన్నీ పెంచువాడు, దాని ఫలము తినును. యు విల్ ఈట్ దట్ ఫ్రూట్, యు విల్ ఈట్ దట్ ఫ్రూట్. ఓ మై గాడ్, మనము ఒలీవ చెట్లు పెంచును గాక, హల్లెలూయా. లెబానోను వృక్షములను మనం పెంచును గాక, హల్లెలూయా. ఖర్జూరపు వృక్షములను మనం పెంచును గాక, హల్లెలూయా. ద్రాక్ష చెట్టులను మనం పెంచును గాక, హల్లెలూయా. దేవుడికి ఇష్టమైన చెట్లన్నీ మన ఇంట్లో ఉండును గాక, ఆమేన్. సో లెట్ us గ్రో దోస్ కైండ్స్ ఆఫ్ ట్రీస్. మన జీవితం కూడా ఒక ఏదైనా తోట లాంటిది, మన హృదయం కూడా ఒక ఏదైనా తోట లాంటిది. ఒక విలువైనవి ఎప్పుడైతే నువ్వు పెంచుతూ ఉంటావో దాని ఫలం ఖచ్చితంగా తింటావు నువ్వు, ఆమేన్. ఈ సంవత్సరం ఎప్పుడైతే వీటికి నీళ్లు పోస్తావో ఈ ఫలాన్ని తింటావు, ఆమేన్, ఆమేన్. తన యజమానుడి కొరకు ఎదురు చూచువాడు, తన యజమానుడి మాట తీసుకున్నవాడు ఖచ్చితంగా ఘనత నొందుతాడు. వాక్యం విన్న ప్రతి ఒక్కవాడు బ్లెస్ అవ్వడు, చర్చికి వచ్చే ప్రతి ఒక్కడు బ్లెస్ అవ్వడు, ఇది తీసుకున్న ప్రతి ఒక్కడు బ్లెస్ అవ్వడు. ఎవరు బ్లెస్ అవుతారు? వీటిని ఆచరణలో పెట్టి ఎదిగింపచేసి ఎదుగుదల చేసేవాడే బ్లెస్ అవుతాడు. చూడండి, దేవుడు కోటీశ్వరులకి 4 చేతులు ఎక్స్ట్రా, 4 కాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వలేదు. కోటీశ్వరులకి, ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, ఈరోజు సిటీలో ఉన్న టాపెస్ట్ రిచ్ పర్సన్స్ కూడా మనలాంటి చేతులే, మనలాంటి కాళ్ళే. దే ఆర్ జస్ట్ లైక్ అస్, బట్ వై దే ఆర్ రిచ్, వై వి ఆర్ పూర్, వి ఆర్ స్లీపింగ్. మనము పావర్టీ అనే చెట్టు పెంచుతున్నాం, వాళ్ళు ఐశ్వర్యం అనే చెట్టు పెంచుతున్నారు, ఆమేన్. వాళ్ళు మనం దరిద్రం అనే చెట్టు పెంచుతున్నాం, వాళ్ళు ఆశీర్వాదం అనే చెట్టు పెంచుతున్నారు, ఆమేన్. హల్లెలూయా.